హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనకి పెద్ద సైజు బ్లౌజుల దగ్గరికి కానీ, అంటే చిన్న సైజు అయినా పెద్ద సైజు బ్లౌజులు అయినా సరే, ఇదైతే కొద్దిగా పెద్ద సైజు బ్లౌజ్ అండి, 40 సైజ్ బ్లౌజు. చిన్న సైజు అయినా పెద్ద సైజు అయినా ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే, మనకి షేపు ఇచ్చుకున్నప్పుడు సూది కానీ ఏదో పైకి ఇలాగా తను పెట్టినట్టుగా కాకుండా రౌండ్ షేప్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మరి అలాంటప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది మీకు నేను చూపిస్తానండి. అలాగే డాట్స్ వేసుకునే పద్ధతి కూడా తెలిసింది అంటే, మీరు ఈజీ కానీ ఏ సైజు కన్నా డాట్స్ అన్నది వేసుకోగలుగుతారు. డాట్ వేయడం వచ్చి పర్ఫెక్ట్గా బ్లౌజ్ సెట్ చేయగలిగితే గనక మీకు బ్లౌజ్ వచ్చేసినట్టే. సరేనండి, ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. లైనింగ్ నేను ఇలాగ అటాచ్ చేశాను. ఇది చూడండి, ఇక్కడికి ఇలాగ మనం ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైజ్కి మనం డాట్ మార్కింగ్ ఎలా చేయాలన్నది చూద్దాం. ఇది 40 సైజ్ అండి, అంటే పెద్ద సైజులోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 3 ఇంచులకి మనం వదిలేయాలి. చిన్న సైజు మీడియం అయితే 2.5 వదులుతాము, కొద్దిగా పెద్ద సైజు వాళ్ళకి 3 ఇంచులు వదులుతాం. సరేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ మెయిన్ డాటు 3 ఇంచులు వెడల్పు పెట్టుకుంటాం. సరేనండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలాగ చూసే లైన్ కనిపిస్తాయో ఇలా లైన్లు అనేవి గీయకూడదు. ఓన్లీ మీకు ఈ కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను గీశాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇదే లైన్ మీద స్టిచ్చింగ్ అనేది చేయకూడదు. సరేనండి, ఇప్పుడు చూడండి, ఈ 2 కట్స్ ఉన్నాయి కదా, ఆ తర్వాత ఇలా కింద నుంచి పైకి హుక్ దగ్గర నుంచి ఏ సైజు వాళ్ళకన్నా 2 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేయండి. సరేనా, ఆ తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ కార్నర్ పాయింట్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి కరెక్ట్గాని ఒక 1/3 ఇంచు దగ్గరికి ఇలాగ ఒక మార్కింగ్ చేయండి. అంతే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కట్స్ పెట్టుకున్నారనుకోండి, మీకు రెండు వైపులా కూడా మార్కింగ్ లేకపోయినా సరే స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. అది ఎలా అన్నది మీకు నేను చూపిస్తాను. చూసారా, ఇక్కడ ఒక కట్టు, ఇదొక్కటి. సరేనండి, ఇప్పుడు ఇక్కడ లైన్లు అవి ఉన్నాయి కదా, ఇది పక్కన పెడదాం. ఇది చూసారు, ఇక్కడ లైన్స్ కట్ ఏమి లేవా, అయినా సరే ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ 2 కట్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ షోల్డర్కి సెంటర్లో ఫోల్డ్ చేసామా, సైడ్కి ఫోల్డ్ చేసామా, షోల్డర్కి డాట్కి సంబంధం లేదు. సరేనా, ఇక్కడ మనకి షేప్ని బట్టి, మనకి సైజుని బట్టి ఇక్కడ డాట్ అన్నది మనం మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ 2 కట్స్ ఉన్నాయి చూసారా, ఈ 2 కట్స్ని కలిపి ఇలాగ పట్టుకోండి. 2 కట్స్ని కలిపి ఇలా పట్టుకొని ఇలా పెడితే ఆటోమేటిక్గా మీకు ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఏ సైజ్ వాళ్ళకన్నా మనం ఒక 2.5 ఇంచులకి మనం స్టిచ్చింగ్ అన్నది డాట్ పోవడం అనేది చేస్తాం. ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్టిచ్చింగ్ చేస్తాం. సరేనండి, ఇప్పుడు ఇలా ఇలా స్టిచ్చింగ్ చేసి అంటే స్టార్టింగ్ ఎండింగ్ ఇక్కడికి వచ్చిన మధ్యలోని చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి జస్ట్ కొద్దిగా ఇలా కర్వ్ తిప్పాలి. ఇలా జస్ట్ ఇలా కర్వ్ తిప్పాలి. ఈ కర్వ్ తిప్పడం వల్ల ఏంటంటే ఇక్కడ షేప్ మనకి రౌండ్గా వస్తుంది. సరేనండి, ఇది ఇలా కర్వ్ తిప్పి ఇక్కడికి మళ్ళీ ఇలా ఇక్కడ నోకలా ఇచ్చారనుకోండి, ఇక్కడ మళ్ళీ సూదుగానే వస్తుంది. అలా కాకుండా జస్ట్ ఇలా కొద్ది పైకి మనం కుట్టు కుట్టేటప్పుడే లాక్ వేసేటప్పుడు ఈ ఫోల్డింగ్ అంచు అంటే కొద్దిగా ఇలా లాక్ అన్నది ఇలా ఇక్కడికి ఇచ్చేయాలన్నమాట. అంటే ఈ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇలా స్ట్రైట్ లైన్లోని ఇలా లాక్ ఇచ్చి జస్ట్ ఇక్కడ ఎండ్ చేసేయాలి. ఆ చిన్న పని చేయడం వల్ల మనకి అక్కడ కొనలా కాకుండా నీట్గా మనకి షేప్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఇలా తీస్తే చూసారు కదా, కొనలాగా అస్సలు రాదనమాట. ఇక్కడ ఈ షేప్ అన్నది ఈ తిన్నంగా రావడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి ఈ షేప్ అన్నది ఇలా వచ్చి ఇక్కడ ఆటోమేటిక్గా మీరు వేసుకునేటప్పటికి రౌండ్ షేప్ అన్నది వస్తుంది, కొనలాగా తేలదనమాట. సరేనండి, ఇక్కడ నుంచి మనం చిన్నది కుట్టు అన్నది ఇలాగ స్ట్రైట్గా రావాలి. అంతే, ఆ తర్వాత ఇక్కడ కుట్టు ఉంది చూసారా, ఈ కుట్టు ఈ కట్టు ఉంది కదా ఉక్కుల దగ్గరది, ఈ కట్టు ఒకటి ఉంటే చాలు. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి ఈ హుక్ బెల్ట్ ఐ బెల్ట్ని అంచులు ఒకదాని మీద ఒకటికి ఇలాగ వచ్చేటట్టు చూసుకోండి. ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు చూసుకుని ఇలా అంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. సరేనా, ఇలాగ ఆటోమేటిక్గా వచ్చిన ఫోల్డింగ్స్తోనే మీకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అన్నది వస్తుంది. 2.5 ఇంచులు పొడవు, ఇలా 1/4 ఇంచేమో మీకు ఖర్చులు తీసుకోండి. తీసుకుని ఈ 1/4 ఇంచు దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలపాలి.
ఇప్పుడు ఇక్కడ కూడా మనకి షేప్ అన్నది ఇలా చూసారు కదా, ఈ కుట్టుకి ఈ కుట్టుకి మధ్యలో చేసి ఒక చెస్ట్ పాయింట్ వస్తుంది, అక్కడ పట్టుకొని ఈ కట్టం చూసారా, ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఇచ్చిన కట్టకు పట్టుకోవాలి, అంతే మీకు ఆటోమేటిక్గా ఈ షేప్ అన్నది వస్తుంది. ఇక్కడ నుంచి ఇలాగా 3.5 ఇంచీలకి పెద్ద సైజ్ అయితే కనుక 3.5 పెట్టుకోవచ్చు, 4 కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను 3.5కి మార్కింగ్ చేస్తున్నాను. సరేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇదిలా కలిపేయడమే, ఇలా కొన్ని కొన్ని చాలా చిన్న టిప్లే ఉంటాయండి. ఆ టిప్స్ మనం యూస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇది చూసారు కదా ఇలాగ మనకి చెస్ట్ షేప్ అనేది రౌండ్ వస్తుంది అన్నమాట, నౌకలాగా రాదు. వేసుకున్న తర్వాత హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి పర్టికులర్గా ఇలా స్టిచ్చింగ్ చేసి ఇచ్చారంటే కనుక వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. ఎప్పుడైనా నాకు సూదిగా వద్దు అని అన్నారు అంటే ఇలా స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి, పర్ఫెక్ట్గా బ్లౌజ్ అన్నది సెట్ అవుతుంది. మీరు ఎవరికైనా బయట వాళ్ళకి స్టిచ్ చేశారంటే మిమ్మల్ని అసలు వదలరన్నమాట, మీకే బ్లౌజులు ఇస్తారు. సరేనండి, ఇలాంటి బ్లౌజు టిప్స్తో పాటుగా బ్లౌజ్ మీ సైజుకి అలాగే అన్ని సైజులు కూడా ఎలా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి, మెసేజ్ చేశారంటే కనుక నేను క్లాసెస్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. బ్లౌజులే కాకుండా డ్రెస్సులు కూడా, అన్ని రకాల డ్రెస్సులు, లాంగ్ ఫ్రాక్లు, ప్యాంట్ మోడల్స్, మోడల్ బ్లౌజులు అన్నీ కూడా నేర్పిస్తాను. ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి, చాలామంది నేర్చుకుంటున్నారు, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.